ఆయన ఒక పక్క నుంచి మాట్లాడతాడు, ఆయన దత్తపుత్రుడు ఒక పక్క నుంచి మాట్లాడతాడు. నిన్న నిన్న మొన్న మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఇక్కడ పారిశ్రామిక విధానం గురించి, పారిశ్రామిక అభివృద్ధి గురించి ఆయన మాట్లాడతాడు. ఏ 2014 నుంచి 19 మధ్యలో మీకు పారిశ్రామిక విధానాలు ఏ రకంగా పరిశ్రమల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా? మళ్ళీ నిన్న పెద్ద ఇంటర్వ్యూలు రెండు ప్రధానమైనటువంటి పత్రికల్లో, మళ్ళీ ఒకే రోజు రెండు పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాప్ట్గా దత్తపుత్రుడు అనేటువంటి పేరు ఎంత యాప్ట్గా పెట్టారంటే బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత బాగా పెట్టుండడు. అంత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారికి దత్తపుత్రుడు అనేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం ఆయన చేసినటువంటి పనులకి, ఆయన మనం పెట్టినటువంటి పేరుకి సరిగ్గా మ్యాచ్ అయ్యేటువంటి విధంగా పంపించేద్దాం. ఏం పెట్టారు నిన్న హెడ్డింగ్స్? జగన్ను పంపించేద్దాం. ఎక్కడ పంపించేస్తారు? మేము గడిచినటువంటి 4 సంవత్సరాలుగా కానీ, అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం నుంచి కానీ, అంతకుముందు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నీ పార్ట్నరు మీ తండ్రి ఇద్దరు కలిసి వెళ్ళి హైదరాబాద్లో దాక్కుంటారే, మిమ్మల్ని కదా పంపించేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్కి. గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఉన్నది ఎన్ని రోజులు చెప్పమనండి? అసలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించి చెప్పమనండి. ఇక్కడ ఏం జరుగుతుందో అనేటువంటిది మనకు కళ్ళ కనబడదు. మనం ఆయన ఇంటికి వెళ్తాం, సీట్లు బేరమాడుకుంటాం, ప్యాకేజ్ బేరమాడుకుంటాం. సరే, ఆ సీట్ల విషయం, ప్యాకేజ్ విషయం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైలాగులకు వచ్చింది, ఏం మాట్లాడాలనేటువంటిది స్క్రిప్ట్ రాసిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన వచ్చి మాట్లాడతాడు. ఒకరోజేమో ఎమ్మెల్యేని చేయమంటాడు, మరుసటి రోజేమో ముఖ్యమంత్రిని చేయమంటాడు, నిన్న ఏకంగా ఈసారి మనం గెలవని చెప్పని అంటాడు. గెలవడానికి ఈసారి గెలవకపోయినా మీకోసం పోరాటం చేస్తానంటాడు. నువ్వు గెలవడం కాదు, నిన్ను గెలిపించారు ప్రజలు. మళ్ళీ సింపతి కోసం నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నాకు ప్రాణహాని ఉందనేటువంటి మాట మాట్లాడతాడు. ఎవరి వల్ల ఉంటుంది నీకు ప్రాణహాని ఉంటే? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ప్రాణహాని అంటూ ఉంటే అది చంద్రబాబు నాయుడు వల్లే ఉంటుంది. ఈ మాట నేను చెప్పింది కాదు, గతంలో ఈ వ్యక్తే, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు గడిచినటువంటి ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నిన్ను ఆ ప్రభుత్వం వల్ల నీకు ప్రాణహాని ఉంటుందా? ఈయనకి ఏదన్నా ప్రాణహాని ఉంటే చంద్రబాబు నాయుడు వల్ల ఉండాలి తప్ప ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు గారి తాలూకా మోడస్ ఆపరాండి. ఆయన రాజకీయాల్లో ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ఆయన స్థానం సంపాదించుకున్నాడో, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూడండి, 95 నుంచి 2023 వరకు అనేక సంఘటనలు చూడండి మీరు. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పలానా వ్యక్తి ఫోకస్లోకి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎలిమినేట్ అయిపోయినటువంటి సందర్భాలు చూసాం. ఎప్పటి నుంచి 96లోనో 97లోనో మాధవ్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి పోనీ వీళ్ళందరూ చనిపోయినట్టు ఫోకస్ అయినటువంటి ఈ నాయకులందరూ కూడా ఏ రోజన్నా న్యాచురల్గా ఆ రోజుల్లో న్యాచురల్గా చనిపోయినటువంటి వ్యక్తులు కాదు. ఒకరు నక్సలైట్లు చంపేశారని ఒకరు, తర్వాత హెలికాప్టర్ యాక్సిడెంట్లో బాలయోగ్ గారు చనిపోయింది ఒక సందర్భం, ఎర్రనాయుడు గారు ఏమో కార్ యాక్సిడెంట్లో ఎర్రనాయుడు గారు చనిపోయారు, తర్వాత లాల్జాన్ భాష ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు, మొన్నటికి మొన్న హరికృష్ణ గారు 2018లో ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో వీళ్ళందరూ కూడా సెకండ్ లీడర్షిప్గా తెలుగుదేశం పార్టీలో తయారవుతున్నటువంటి తరుణంలో అనుమానాస్పదమైనటువంటి మృతి చెందినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. మరి ఎవరిని అనుమానించాలి మేము? నువ్వు ఎవరిని అనుమానించాలి పవన్ కళ్యాణ్ గారు? నువ్వు అనుమానిస్తే నీ తండ్రిని, నీ దత్త తండ్రినే అనుమానించాలి. సో ఇంతమంది ఒక చరిత్ర చెప్తున్నటువంటి తరుణంలో ఒక పక్క వంగవీడి మోహన్ రంగని చంపేసినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభ గారిని చంపేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి
బిస్కెట్ల కోసం నువ్వు పరిగెడతా ఉన్నావే, ఆ ప్యాకేజీల కోసం తాపత్రయపడతా ఉన్నావే, దానికోసం కులాన్ని పనంగా పెడదామనుకుంటా ఉన్నావే. ఈరోజు ఆయన చెప్పినటువంటి ప్రతి మాట నువ్వు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావే. ఈరోజు దానికోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటా ఉన్నావే. ఇవన్నీ కూడా గమనించి ప్రజలు డెఫినెట్గా, అందుకని నీ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ పల్స్ తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేస్తాననేటువంటి మాట నీ నోటంటే వచ్చేసింది. నిన్న మొన్న ఎవరు అడిగారు, ఏమండి ఉపవాసాలు చేస్తున్నాడట, ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా, ఉపవాసాలు చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారా, ప్రజల తాలూకా మన్నన్లు, ప్రజల తాలూకా అభిమానం, నాయకుడిగా మా కోసం నిలబడతాడనేటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ ప్రజల్లో పెంపొందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక ఫైటర్ని ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీని లేదా అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఈ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఫైట్ చేద్దామని ప్రయత్నించినా సరే అడ్డంగా నిలబడి రాష్ట్ర ప్రజల కోసం పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ఏది నా సినిమాలు చూస్తున్నారో, నా డ్యాన్సులు, నా ఫైట్లు చూసి గెంతున్నారనుకుంటే చూడడానికి నేను చూడడానికి వస్తారు, రేపు ఓట్లు మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారనేటువంటిది ఆ లాజిక్ నీకు కూడా తెలుసు, మేము చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, హ్యూమన్ క్యాపిటల్ మీద హ్యూమన్ రిసోర్సెస్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పబ్లిక్ని పేదవాడికి సంబంధించినటువంటి బాగోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది, పారిశ్రామిక అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కళ్ళు విప్పి చూస్తే కనబడతాయి మనకి. సో ఇవన్నీ దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, ఈ రాష్ట్రంలో పేదవాడికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మళ్ళీ తిరిగి 2024లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా వివరంగా శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజల కోసం 5,30,00,000 మంది ప్రజల కోసం అవసరమైతే పనితీరు బాగోలేనటువంటి